नमः शिवाभ्याम नमः यौवनाभ्याम परस्परा सृष्ट बबुर्दराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। మనం తరచూ కూడా పార్వతీ పరమేశ్వరుణ్ణి అర్ధనారీశ్వరుడు అని వింటూ ఉంటాం. ఇటువంటి అర్ధనారీశ్వర దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే ఎక్కడ ఉన్నాయంటే శివాలయాల్లో సాధారణంగా శివలింగం పార్వతీదేవి విగ్రహాలు వేర్వేరు మందిరాల్లో ఉండడం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని చోట్ల దగ్గరగా ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబడే ఆలయంలో మాత్రం శివలింగం కాకుండా స్వామి అర్ధనారీశ్వర రూపంలో కనిపిస్తారు. అరుణాచలం తర్వాత గిరి ప్రదక్షిణ చేసే ఆలయంగా గుర్తింపు పొందినటువంటి ఇటువంటి క్షేత్రంలో విష్ణుమూర్తి వారిని కూడా దర్శించుకోవచ్చు. అది ఎక్కడుంది అని చెప్పి అనుకుంటే చోళుల కాలం నాటి నిర్మాణ శైలితో ఎత్తైన శిఖరం పైన కనిపిస్తుంది. అర్ధనారీశ్వర ఆలయం తమిళనాడులోని నామక్కల్కు దగ్గరగా తిరుచంగోడ్డులో నాగగిరిగా పిలిచే కొండపైన ఉండే ఈ ఆలయంలో స్వామి అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తారు. చేతిలో దండాయుధంతో కనిపించే ఈ స్వామికి ధోవతిని చీరను కూడా అలంకరిస్తారు. రుద్రాక్షమాలతో పాటు మంగళసూత్రాలు కూడా వేస్తారు. స్వామి తలపైన జటాజూటము ఎడమకాలికి పట్టీ కూడా ఉంటాయి. అక్కడి యొక్క స్థలపురాణం ఏమిటయ్యా అంటే ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు భృంగి అనే మహర్షి కలిసి శివుణ్ణి దర్శించుకునేందుకు కైలాసానికి వెళ్ళారు. విష్ణుమూర్తి బ్రహ్మ ఇంద్రుడు మొదట పార్వతీదేవికి నమస్కరించి ఆ తర్వాత శివుడి దగ్గరికి వెళ్తే భృంగి మాత్రం నేరుగా పరమేశ్వరుని పూజించాడట. అది చూసి పార్వతీదేవి ఆగ్రహించి భృంగి నేరుగా స్వామిని పూజించకుండా అడ్డుకుంది. అయినా కూడా భృంగి కీటకం రూపంలోకి మారిపోయి స్వామిని పూజించడంతో పార్వతీదేవి సహించలేక భృంగిని సంహరించేందుకు సిద్ధమైంది. దాంతో పరమేశ్వరుడు తామిద్దరము ఒకటేనని చెబుతూ అమ్మవారిని శాంతింపజేశాడట. ఆ తరువాత పార్వతీదేవి విష్ణుమూర్తి సలహాతో ఈ ప్రాంతానికి వచ్చి కేదార గౌరీ వ్రతాన్ని చేసి శివుడిలో సగభాగమైంది అని, అలా స్వామి ఇక్కడ అర్ధనారీశ్వరుడు రూపంలో కొలువు తీరడని ప్రతీతి. అలాగే ఈ ఆలయం ఉన్న శిఖరాన్ని నాగగిరిగా పిలవడం వెనక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఓసారి ఆదిశేషుడు వాయుదేవుడు తామిద్దరిలో ఎవరు గొప్ప అనేది తెలుసుకునేందుకు చిన్న పోటీ పెట్టుకున్నారట. అందులో భాగంగా ఆదిశేషుడు మేరు పర్వతాన్ని అధిరోహించి చుట్టుకోవాలని ఆ ప్రయత్నాన్ని వాయుదేవుడు ఆపాలన్నది ఆ పోటీ. ఆదిశేషుడు విజయం సాధించడంతో వాయుదేవుడు ఆగ్రహించి గాలిని స్తంభింపజేశాడట. చివరకు దేవతలు కల్పించుకుని వాయుదేవుణ్ణి శాంతింపజేయడంతో గాలిని ఒక్కసారిగా ఉద్ధృతంగా వదిలాడని, దాంతో మేరు పర్వతం మూడు ముక్కలుగా మారి భూమిపైన పడిందని, అందులో ఈ నాగగిరి ఒకటని అంటారు. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు దాదాపు 1200 మెట్లు ఉంటాయి. అలాగే 7 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే ఈ గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తే కోరికలు నెరవేరుతాయని ఓ నమ్మకం. అందుకే అరుణాచలం తర్వాత పౌర్ణమి తిథుల్లో ఈ శిఖరం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక కొండపైన గర్భగుడిలో అర్ధనారీశ్వరుడి యొక్క రూపాన్ని దర్శించుకున్నాక ఆదికేశవ పెరుమాళ్ళుగా పిలిచే విష్ణుమూర్తిని శ్రీదేవి భూదేవులను పూజించాలి. ఇక్కడ వైశాఖ మాసంలో 4 రథాల్లో వేర్వేరుగా అర్ధనారీశ్వరుడితో పాటు వినాయకుడు మురుగన్ విష్ణుమూర్తి విగ్రహాలను ఊరేగించే వేడుక కన్నుల పండుగగా సాగుతుంది. మరి ఈ దేవాలయానికి ఏ విధంగా చేరుకోవాలి అంటే తమిళనాడులోని నామక్కల్ నుంచి తిరుచంగోడ్డు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానంలో రావాలనుకునేవారు తిరుచిరాపల్లి లేదా కోయంబత్తూర్ విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి ఆలయానికి చేరుకోవచ్చు. అదే రైల్లో లేదా బస్సుల్లో రావాలనుకునేవారు నామక్కల్ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్లో దిగి ఈ దేవాలయాన్ని సందర్శన చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ కార్తీక మాసంలో ఇటువంటి ప్రత్యేకమైనటువంటి దేవాలయాల సందర్శనాన్ని కూడా చేసుకుంటూ పరమేశ్వరు యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి.
నీతి వాక్యాలుగా ఇతరుల గురించి మంచిగా మాట్లాడితే నిన్ను గురించి నువ్వు మంచిగా మాట్లాడుకున్నట్లే. వెన్న కరిగితే వేడికి నిదర్శనం, మనసు కరిగితే మానవతకు నిదర్శనం అని చెప్పబడుతోంది. అదేవిధంగా మరి ఈ కార్తీక పురాణంలోకి వస్తే సప్తమాధ్యాయం, మరి మళ్ళా జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతూ ఈ కార్తీక మాసంలో ఈ రోజున పుష్పార్చన, ఫలదాన, దీపవిధి విశేషములు ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా చెయ్యాలి అని చెప్పి మరలా చెప్పబడుతోంది. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైనటువంటి శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసన అయినటువంటి ఆ లక్ష్మీదేవి భక్తుల ఇండ్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తియుతులై పండ్లను దానము చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించినటువంటి ధన్యులు ఎవరూ కూడా ఉండరనడం అతియోశక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారికి మహాపాతకాలు సైతం మట్టి కలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువులే ఆనందిస్తూ ఉంటారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణాలయంలో మామిడాకులు తోరణం కడతారో వాళ్ళు పరమ పదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టిన వాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రమాణమును చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువుకు ఎదురుగా జపహోమ దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానము చేసి తడిబట్టతో ఉన్నవానికి పొడిబట్టను దానము చేసిన వాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతారు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వారికి వారి పాపాలు గాలికి పుష్పము పరాగము వలె ఎగిరిపోతూ ఉంటాయి. నల్లని లేదా తెల్లని అవిసపూలతో హరిపూజను చేసేవారికి 10,000 యజ్ఞాల ఫలితం కూడా ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికాది రంగవల్లును తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1,000 ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించిన వారు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతూ ఉంటారు. విష్ణాలయంలో మండపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. ఆ హరిని మల్లె పువ్వులతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసిన వారు వైకుంఠాన్ని పొందుతూ ఉంటారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. భక్తియుక్తులైనటువంటి అన్నదానమై భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచు తునకలాగా ఎగిరిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ నాలుగు ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరింపని వారు, లోభి అయి యథాశక్తిగా చేయని వారు 100 జన్మల కుక్కలుగా పుట్టి కడపట చండాలయోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలో కూడా సునకయోనిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిస పువ్వులతో మాలను తాము ధరించి అవిస పువ్వుల మాలను తాము ధరించి తదుపరిని అవిస పువ్వుల మాలికతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు తులసీ దళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను. అసక్తులైన వాళ్ళు ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే, కార్తీకే భానువారేతు స్నాన కర్మ సమాచరేతు మాస స్నానేన యత్పుణ్యం తత్పుణ్యం లభతే నృప ఆద్యంతి మే తిథౌ మధ్యమే చ
దినేయ స్నానమాచరేతు మాస స్నాన ఫలంతేన లభ్యతే నాత్ర సంశయ. కార్తీక మాసంలో ఆదివారం నాడు కానీ లేదా శుక్ల పాడ్యమ నాడు కానీ పూర్ణిమ నాడు కానీ అమావాస్య నాడు కానీ సంకల్పరహితముగా ప్రాతస్నానం ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా కూడా స్నానము చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. ఆ పాటిశక్తి లేని వాళ్ళు కూడా లేని వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అశక్తులకే సుమా. మహిష, కార్తీక మాసంలో విష్ణు పూజార్థయై ఇతరులకు సహకరించే వారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువును పూజించేవాడు అవ్యయ పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సాయంకాలాలలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ ఈ యొక్క అధ్యాయాన్ని సమాప్తం చేశారు. మరికొన్ని మంచి విషయాలు రేపటి రోజు ఈ జనక మహారాజు వశిష్ఠ మహర్షిని అడుగుతుంటే ఆ మహర్షి అజామిళోపాఖ్యానము చక్కగా చెబుతున్నారు. రేపటి రోజు కొన్ని విషయాలు మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వప్రపంచస్య శాంతిరస్తు. పార్వతీ సమేత పరమేశ్వర దేవత, కార్తీక దామోదర దేవత, సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.